ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తలపెట్టిన రాయలసీమ సింహగర్జనకు విచ్చేసిన నా అన్నదమ్ములకు
అక్క చెల్లెళ్లకు, రైతులకు, యువతకు, రాయలసీమ ప్రజానీకానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాయలసీమ ప్రాంతం అంటేనే ఒక చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, భారతదేశం మొత్తం మీద రాయలసీమ అంటే నీతికి, నిజాయితీకి, పౌరుషానికి, రోషానికి పెట్టింది పేరు రాయలసీమ ప్రాంతము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, రాష్ట్రం విడిపోయిన 10 సంవత్సరాలలో కానీ రాష్ట్రానికి అత్యధిక ముఖ్యమంత్రులను అందించిన ప్రాంతము రాయలసీమ ప్రాంతము. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ ప్రాంతంలో ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో, అభివృద్ధి ఎలా ఉందో, వ్యవసాయ రంగం ఎలా ఉందో, యువత పరిస్థితి ఎలా ఉందో, వలసలు ఎలా ఉన్నాయో ఈరోజు మనందరికీ తెలియని విషయం కాదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, కానీ రాయలసీమ ప్రాంతంలో రైతుల పరిస్థితి మారలేదు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వలసలు ఆగడం లేదు. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు దామోదర సంజీవయ్య దగ్గర నుండి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారి దగ్గర నుండి, సంజీవ రెడ్డి గారి దగ్గర నుండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి, రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుండి, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుండి, ఇప్పుడున్న కంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత రైతులకు, ఈ ప్రాంత యువతకు చేసింది ఏమీ లేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. రాయలసీమ ప్రాంతంలో గత కొన్ని దశాబ్దాల కాలం నుండి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి మంచి చేయాలనే ఆలోచన ఏ ఒక్క ముఖ్యమంత్రికి రాలేదు. ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా మిగులు జలాల కోసం ఆనాడు తెలుగు గంగ ప్రాజెక్ట్ ఒకటి తీసుకొని వచ్చి దాన్ని పూర్తి చేశారు తప్ప, ఆ తర్వాత మొదలుపెట్టిన హంద్రి నీవా ప్రాజెక్ట్ కానీ, రాయలసీమ ప్రాంతంలో ఉమ్మడి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు నీళ్లు అందించే హంద్రి నీవా ప్రాజెక్ట్ ఈ రోజు వరకు పూర్తి చేయలేదు. అదేవిధంగా మడకసిర బ్రాంచ్ కెనాల్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలకి రైతాంగానికి నీరందించే వేదవతి ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు పూర్తి చేసే కార్యక్రమం ఏ ఒక్క ప్రభుత్వం చేయలేదు. గాలేరు నగరి ప్రాజెక్టు కానీ, గండికోట ప్రాజెక్టు కానీ, అదేవిధంగా అనంతపురంకి తాగునీరు అందించే ముచ్చుమర్రి లాంటి ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా సోమశిల స్వర్ణముఖి లింక్డ్ కెనాల్ ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో కానీ, అదేవిధంగా ఈరోజు రాయలసీమలో ఉన్న ఎన్నో రకాలుగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఏ ఒక్క ప్రభుత్వము కూడా చర్యలు తీసుకోలేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. కానీ ఇదే నీటి ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు దోచుకునే కార్యక్రమాన్ని చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల పేరు చెప్పి లూటీ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప, రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలనే సంకల్పము ఏ ఒక్క నాయకుడికి, ఏ ఒక్క ప్రభుత్వానికి లేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. భారతదేశం మొత్తం మీద తీసుకుంటే ఈరోజు అత్యంత వలసలున్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది రాయలసీమ ప్రాంతం అని మనం చెప్పాలి. ఇక్కడ పరిశ్రమలు స్థాపించి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నా ఆ దిశగా ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క ప్రభుత్వము కృషి చేయలేదు.
రాయలసీమ ప్రాంతంలో గత కొన్ని దశాబ్దాల కాలం నుండి ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతోంది. రైతులకు అన్యాయం జరుగుతోంది, యువతకు అన్యాయం జరుగుతోంది. ఈ ప్రాంతంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమము జరగకుండా పూర్తిగా ఈ ప్రాంతానికి వెనక నెట్టేసే కార్యక్రమం జరుగుతోంది. మరీ ముఖ్యంగా 2019లో తప్పుడు హామీలతో, తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు లూటీ చేశారు. ఈ ప్రాంతంలో గనులు లూటీ చేశారు, సహజ వనరులు లూటీ చేశారు తప్ప ఈ ప్రాంతంలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఏ ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. రాష్ట్రం మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 37,000 కోట్ల రూపాయలు లూటీ చేసి నీటి ప్రాజెక్టుల పేరు చెప్పి ఒక్క ఇతరాకి కానీ ఒక్క రైతుకు కానీ నీళ్లు ఇవ్వలేని చేత కానీ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని ఈరోజు మనమందరం గుర్తించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఈ 4.5 సంవత్సర పరిపాలనలో పూర్తి చేసింది కేవలం ఒకే ఒక్క ప్రాజెక్టు, అదే కడప జిల్లాలో సర్వారాయుడు ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్టుని పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు కూడా ఎందుకు పూర్తి చేశారంటే రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం కాదు, ప్రజలకు తాగునీరు అందించడం కోసం కాదు, కేవలం తన మేనమామ చేపల చెరువుల కోసము, తన సమస్త భారతీయ సిమెంట్ కోసం నీళ్ళు అందించడం కోసం తప్ప ఏ ఒక్క రైతుకు నీళ్ళు అందించే కార్యక్రమము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేసి అన్ని రకాలుగా యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నం చెయ్యకపోగా పూర్తిగా పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి 1,000 ఎకరాలు లూటీ చేసే కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, ఉక్కు పరిశ్రమలు తీసుకుని వచ్చి 1,000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నా ఇప్పటి వరకు కనీసము 2 సార్లు ప్రారంభం చేసిన ఆ పనులు మొదలు కాని పరిస్థితి ఉందంటే దానికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి చేతగానితనం అనే విషయాన్ని ఈరోజు మనం అందరం గుర్తించాలి. అదేవిధంగా రాయలసీమకి ఎంతో ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల ద్వారా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మన్నవరం ప్రాంతంలో ఒక భారీ పరిశ్రమను అప్పటి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే ఆ పరిశ్రమను పక్క రాష్ట్రాలకు తరలించినప్పుడు అడ్డుకోలేని చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 3 రాజధానులు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయడంతో పాటు ముఖ్యంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన రాజధానిని విశాఖకు తరలించడం ద్వారా ప్రధానంగా నష్టపోయేది రాయలసీమ ప్రాంత వాసులనే విషయాన్ని మనం అందరం గుర్తించాలి. కృష్ణానదికి సంబంధించిన ట్రిబ్యునల్ ని కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తే కర్నూలులో వద్దు, దీన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయమని చెప్పి లేఖలు అందించిన ప్రభుత్వము ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు, ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు, నిరుద్యోగులకు అన్యాయం చేశారు, రైతులకు అన్యాయం చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ లాంటి పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉన్న సొంత జిల్లా, సొంత నియోజకవర్గానికి అన్యాయం చేశారు. చివరికి తన కుటుంబ సభ్యులకు కూడా న్యాయం చేయలేని కేవలం జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలంతా గుర్తించారు. ఇంతమందిని ద్రోహం చేసి ఇంత అరాచకమైన పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి చివరికి
కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి సంపదను దోపిడీ చేయడానికి కూడా ఈరోజు వెనకడుగు వేయడం లేదు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే ఒక దొంగని తన ప్రభుత్వానికి అండగా ఇచ్చుకుంటూ శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందనాన్ని పూర్తిగా వేల కోట్ల రూపాయల ఎర్రచందనాన్ని దోపిడీ చేయిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈవోగా తిరుమల ఆచారాలపైన కానీ హిందూ సాంప్రదాయాలపైన కానీ ఏమాత్రం నమ్మకం లేని ఒక ధర్మారెడ్డి అనే ఒక అధర్మాన్ని ఈరోజు టీటీడీ ఈవోగా నిర్మించి పూర్తిగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని దోపిడీ చేసే కార్యక్రమము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా, నాయకులు మారుతున్నా, ఈ రాష్ట్రంలో రైతులకు మంచి జరగడం లేదు, వ్యవసాయ అభివృద్ధి జరగడం లేదు, ప్రతి సంవత్సరము వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. ఈ రాష్ట్రంలో ఎన్నో జీవనదులున్నా, వ్యవసాయం పండించడానికి పూర్తిగా అనుకూలమైన భూములున్నా, వ్యవసాయం అన్ని రకాలుగా పండించే రైతులున్నా, వ్యవసాయ అభివృద్ధి కోసం పూర్తిగా ఏమాత్రం పట్టించుకోకుండా ప్రాజెక్టులు పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ద్వారా యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉన్నా పూర్తిగా వలసలల్లడానికి కారణమవుతున్న ప్రభుత్వాలు ఈరోజు మనం చూస్తున్నాము. వీటన్నింటిలో మార్పు రావాలంటే, ఈ దోపిడీ నరికట్టాలంటే, ఈ రాష్ట్రంలో రైతాంగానికి మంచి జరగాలి, యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాల ద్వారా యువత అభివృద్ధి చెందాలి, మంచి భవిష్యత్తు కావాలి, ఈ రాష్ట్రంలో మహిళలకు మంచి జరగాలి, పేద బడుగు బలహీన వర్గాలకు మంచి జరగాలంటే ఇప్పుడున్న కుటుంబ పార్టీలు, దోపిడీ పార్టీలు, వారసత్వ పార్టీల నుండి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించి ఒక సరికొత్త ప్రత్యేక దిశగా ఈ రాష్ట్రం పయనించినప్పుడే ఈ రాష్ట్రంలో మార్పులు వస్తాయి, అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుంది, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనే ఒక సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఆవిర్భవించిన పార్టీ బీసీ యువజన పార్టీ, భారత చైతన్య యువజన పార్టీ. ఈరోజు ఒక ఎన్నికల కోసమో, ఒక వర్గం కోసమో, ఒక ప్రాంతం కోసమో ఏర్పడిన పార్టీ ఏమాత్రం కాదనే విషయాన్ని ఈరోజు గుర్తించాలి. ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా మార్పులు తీసుకొని వచ్చి వ్యవసాయ అభివృద్ధి, యువత భవిష్యత్తు, బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు కోసము ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ దిశగా అడుగులు వేస్తూ ముందుకొచ్చిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ. ఒక్క అవకాశము భారత చైతన్య యువజన పార్టీకి ఇవ్వమని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నాను. ఇప్పుడున్న దోపిడీ పార్టీలకు, దోపిడీ నాయకులకు, కుటుంబ పార్టీలు, వారసత్వ పార్టీలకు అంతం పలికి ఒక ప్రజా రాజకీయం దిశగా ఒక ప్రజా పరిపాలన అందించాలంటే అది కేవలం భారత చైతన్య యువజన పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనే విషయాన్ని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అన్ని రంగాల్లో మార్పులు తీసుకొని వచ్చి విద్యా రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ రంగంలో కావచ్చు, అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో మార్పులు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది. ముఖ్యంగా బీసీవై పార్టీకి అవకాశం వచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళకి, కులాలకు మతాలకు అతీతంగా పూర్తిగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పూర్తిగా ఉచిత విద్యను అందించే బాధ్యత బీసీ యువజన పార్టీ తీసుకుంటుంది. ప్రభుత్వ పాఠశాలలైనా, ప్రభుత్వ కళాశాలలైనా, ప్రైవేటు పాఠశాలలైనా, ప్రైవేటు కళాశాలలైనా, ఎవరికైనా, ఏ వర్గానికైనా, ఏ కులానికైనా
అన్ని వర్గాల వారికి పూర్తి ఉచిత విద్యను అందించే కార్యక్రమము బీసీవై పార్టీ చేపట్టబోతుంది. అదేవిధంగా ఈరోజు వైద్యం పేరు చెప్పి హాస్పిటల్స్ ద్వారా కార్పొరేట్ రంగంలో ఏ విధంగా పేదల్ని పీడిస్తున్నారో, పేద ప్రజల్ని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాము. ఈ వ్యవస్థలో పూర్తి మార్పులు తీసుకుని వచ్చి ప్రభుత్వ రంగంలో అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో పూర్తిగా ఎక్కడ చికిత్స తీసుకున్నా పూర్తిగా వైద్య సదుపాయాలన్నింటినీ కూడా పూర్తిగా ఉచితంగా అందించే బాధ్యత బీసీ యువజన పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా వ్యవసాయ రంగంలో పూర్తి మార్పులు తీసుకురావడం ద్వారా వ్యవసాయ అభివృద్ధి కోసం కృషి చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి ఒక ఆవు ఉచితంగా అందించే బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటుంది. రైతాంగానికి సంబంధించి అన్ని రకాలుగా మేలు చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యత బీసీ యువజన పార్టీ తీసుకుంటుంది. రైతులకు మేలు చేకూర్చే విధంగా రైతులు పండించే పంటలకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు ప్రతి పంటకి కూడా 10% ఇన్పుట్ సబ్సిడీ కూడా అందించే బాధ్యత బీసీ యువజన పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల నెలకొల్పడానికి కృషి చేయడం ద్వారా వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ ఈ రాష్ట్ర యువతీ యువకులకు పూర్తిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా బీసీ యువజన పార్టీ కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రము భారతదేశానికే ధాన్యాగారం అని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారాన్ని పండించే రైతులకు ఈ రాష్ట్రంలో పూర్తిగా వ్యవసాయ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేసే బాధ్యతను బీసీవై పార్టీ తీసుకుంటుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మనం విన్నాము. రాబోయే రోజుల్లో రైతు దేవోభవ అనే నినాదాన్ని ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. రైతు దేవోభవ అనే విషయాన్ని మనం ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే రైతనేవాడు భగవంతుడి కంటే గొప్పవాడు అని ఈరోజు మనం అందరం కూడా గుర్తించాలి. ఈ ప్రపంచంలో సృష్టి స్థితి లయకు కారణం మనం త్రిమూర్తులని చెప్పుకుంటున్నాము. సృష్టించేవాడు బ్రహ్మదేవుడైతే దాన్ని నడిపించేవాడు విష్ణువైతే దాన్ని లయం చేసే దేవుడు శివుడైతే ఈ సృష్టి మొత్తానికి ఈ ముగ్గురు దేవుళ్ళైనప్పుడు మానవుడు జీవనాధారానికి కావలసిన పంటను పండించి ఆ ధాన్యాన్ని అందించి మళ్ళీ దాన్ని భూమిని చదును చేసి మళ్ళీ పంటను పండించుకునే అవకాశాన్ని కల్పిస్తున్న ఈరోజు రైతు కూడా ఈరోజు మనకు త్రిమూర్తులతో సమానం. కాబట్టి రైతు దేవోభవానే ఈరోజు నినాదాన్ని భారత చైతన్య యువజన పార్టీ తీసుకొస్తోంది. పూర్తిగా వ్యవసాయ రంగంలో అన్ని రకాల మార్పుల ద్వారా భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే బాధ్యతని భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటోంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకుల కోసము, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసము వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పడంతో పాటు చైనా తరహా పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టి చదువుకున్న ప్రతి యువతీ యువక ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత బీసీ యువజన పార్టీ తీసుకుంటోంది. అదేవిధంగా మహిళలకు విద్యా ఉద్యోగ రంగాలలో 50% పూర్తి రిజర్వేషన్లు కల్పించే బాధ్యత కూడా భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటోంది. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 70% పైగా ఉన్న బీసీ వర్గాలు కానీ, దళితులు కానీ, మైనారిటీలు కానీ
ఈ వర్గాలన్నింటినీ ఇప్పుడున్న పార్టీలు ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకుంటుంటే ఈ వర్గాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వెనుకబాటుకి గురవ్వడానికి ఇప్పుడున్న పార్టీలు ప్రయత్నం చేస్తుంటే ఈ అన్ని వర్గాల అభివృద్ధికి బీసీ యువజన పార్టీ కట్టుబడింది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బీసీల అభివృద్ధికి సంబంధించి విద్యా ఉద్యోగాలలో 44% రిజర్వేషన్లు పెంచే బాధ్యతను కూడా బీసీ యువజన పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఉద్యోగాల విషయంలో అయితే కావచ్చు, ఉపాధి విషయాల్లో కావచ్చు, అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో వెనుకబాటుకు గురవుతున్న బీసీలకు కావచ్చు, దళితులకు కావచ్చు, మైనారిటీలకు కావచ్చు అన్ని రకాలుగా తోడ్పాటు అందించి ఈ వర్గాల అభివృద్ధి కోసం బీసీ యువజన పార్టీ కృషి చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల కోసము, రైతాంగము అభివృద్ధి కోసము, యువత కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసము ఆవిర్భవించిన భారత చైతన్య యువజన పార్టీకి ఒక్క అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నాను. ఇప్పుడున్న ప్రధాన పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. పదవుల గురించి చెప్తున్నారు, పథకాల గురించి చెప్తున్నారు తప్ప ఏ ఒక్క వర్గము అభివృద్ధి చెందలేదు, ఏ ఒక్క వర్గానికి రాజకీయ ప్రాధాన్యత లేదు. ఆర్థికంగా, సామాజికంగా, పారిశ్రామికంగా ఈరోజు ఏ ఒక్క వర్గము అభివృద్ధి చెందలేదనే విషయాన్ని మనందరం గుర్తించాలి. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ప్రధానంగా అండగా నిలబడే వర్గాలు బీసీ వర్గాలు కావచ్చు, దళితులు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, అదేవిధంగా కాపు సామాజిక వర్గం కావచ్చు, ఈ వర్గాలన్నింటినీ కూడా కేవలం తన రాజకీయ లబ్ధి కోసం ఈ పార్టీలు, ఈ నాయకులు వినియోగించుకుంటున్నారు తప్ప నిజమైన అధికారాన్ని ఈరోజు ఏ ఒక్క వర్గానికి ఇవ్వడం లేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు సవాలు విసురుతున్నాను. మీకు నిజంగా దమ్ముంటే, మీకు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలను అభివృద్ధి పరచాలి, దళితులకు అభివృద్ధి చేయాలి, మైనారిటీలను అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్న కాపు సామాజిక వర్గం అభివృద్ధి కావాలి అనే చిత్తశుద్ధి మీరుంటే ఒక్క అవకాశము ఈ 24 ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక బీసీ నాయకుడికి అవకాశం ఇస్తానని చెప్పే దమ్ము మీకుందా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఒక కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రిని ఇచ్చే ధైర్యం మీకుందా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఒక దళితుడిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించే దమ్ము ఈ పార్టీలకు ఉందా అని చెప్పి నేను ఈరోజు ఈ అన్ని పార్టీలని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు బీసీవై పార్టీ, బీసీ యువజన పార్టీ అన్ని పార్టీలకు ఈరోజు ఒకటే విషయం తెలియజేస్తున్నాము. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజానీకం బీసీ యువజన పార్టీకి అవకాశం ఇచ్చినట్టయితే 2 సంవత్సరాలు బీసీ ముఖ్యమంత్రిగా, 2 సంవత్సరాలు కాపు ముఖ్యమంత్రిగా, 1 సంవత్సరం దళిత ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వగలిగే దమ్ము బీసీ యువజన పార్టీకి ఉంది. మరి ఆ దమ్ము తెలుగుదేశం పార్టీకి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, బీజేపీ పార్టీకి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, ఏ ఒక్క పార్టీకైనా ప్రకటించే ధైర్యం ఉందా అని చెప్పే సందర్భంగా నేను మీ అందరికీ సవాలు విసురుతున్నాను. మీకు అవకాశం లేనప్పుడు మీ కుటుంబాలు, మీ కుటుంబ కోటరి ఈ రాష్ట్రాన్ని పరిపాలించి పూర్తిగా రాష్ట్రాన్ని లూటీ చేయాలనే దురుద్దేశంతో అధికారంలోకి రావాలనుకున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఇలాంటి దొంగలకి, దోపిడీదారులకి మనం ఓట్లు ఎందుకు వేయాలి, అధికారాన్ని ఎందుకు ఇవ్వాలనే విషయాన్ని మనమందరం కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి, రైతులు ఆలోచించాలి, బీసీలు ఆలోచించాలి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఆలోచించాలి, కాపు సామాజిక వర్గం ఆలోచించాలి, ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.
ఈ రాష్ట్రానికి పట్టిన రాజకీయ గ్రహణాలను వదిలించి ఈ రాష్ట్ర అభివృద్ధి దిశగా, రైతుల అభివృద్ధి దిశగా, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి దిశగా, యువత అభివృద్ధి దిశగా అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో మార్పులు తీసుకురావడానికి ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో ఆవిర్భవించిన బీసీ యువజన పార్టీకి మద్దతు ఇవ్వాలని, చెరుకు రైతు గుర్తుకి ఓటు వేసి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్రను తిరగ రాయాలని ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుకుంటూ, ఈ రాష్ట్రంలో ఈ దోపిడీ పార్టీలు అంతమందే వరకు ఈ దోపిడీని అరికట్టేంత వరకు ఒక ప్రజా రాజకీయం దిశగా మార్పు తీసుకొచ్చేంత వరకు బీసీ యువజన పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, వచ్చే 24 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసం, రైతుల అభివృద్ధి కోసం, యువత అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఒక్క అవకాశాన్ని బీసీ యువజన పార్టీకి ఇవ్వాలని చెప్పి, చెరుకు రైతు గుర్తుకి ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఈరోజు రాయలసీమ సింహగర్జన కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, మహిళలకు, యువతకు, ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అనంతపురంలో జరుగుతున్న రాయలసీమ సింహగర్జన కార్యక్రమానికి అన్ని జిల్లాల నుండి రైతులు, యువత, మహిళలు విచ్చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ పూర్తిగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఈ రాష్ట్రం అన్ని రకాలుగా వెనుకబడింది. రైతులు మోసపోయారు, యువత మోసపోయారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు మోసపోయారు, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వెనుకబాటుకు గురవుతూ ఈ కుటుంబ పార్టీలు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక ప్రజా రాజకీయం కావాలి, ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలని ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. వచ్చే 24 ఎన్నికల్లో, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా బీసీ యువజన పార్టీ ఆవిర్భవించబోతోంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు, బీసీవై పార్టీని ఆదరిస్తారు. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే సంకల్పంతో బీసీ యువజన పార్టీ ప్రజల్లోకి వెళ్ళబోతోంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీసీ యువజన పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారనే నమ్మకంతో ఈరోజు ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ.